తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు తెలుగు ప్రజల ఐక్యతను కోరే మనసారా ఆకాంక్షించే డాక్టర్ విజయరామారావు గారికి కూడా నమస్కారం ఉత్పత్తి కులాలైన బీసీలకు సంచార బీసీ జాతులకు అనగారిన వర్గాలకు వారి ఆర్థిక పరిపుష్టి ఉండాలి వారి ఆర్థికంగా బలపడాలి అని నాకు ఎంతో చక్కటి బోధన చేసిన పాఠాలు చెప్పిన ఒక సమావేశం చెప్పిన మాజీ ఎంపి శ్రీ బూరా నరసనగౌడ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలంగాణ ఆంధ్ర మేధావులకు సామాజిక కార్యకర్తలకు కూడా నమస్కారం అలానే టీడీపీ నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా నా నమస్కారం తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు కూడా నా నమస్కారం నా సంస్కారం వైసీపీ వారికి కూడా నమస్కారం పెట్టమంటుంది వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం వైసీపీలో చాలా మంచి నాయకులు ఉన్నారు మన వైసీపీ అనగానే కనిపించే బూతులు తిట్లే మంత్రులు కాకుండా మంచి నాయకులు కూడా ఉన్నారు మన దురదృష్టవశాత్తు చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మేకపాటి వారి తండ్రి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఇంకొక వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా నాయకులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కూడా నా నమస్కారం నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మాగంటు శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా నా నమస్కారం కళాబంధు కాంగ్రెస్ నాయకులు టి సుబ్రహ్మరెడ్డి గారికి కూడా నా నమస్కారం నమస్కారాల పర్వం పూర్తయింది అనుకోవచ్చు ఇంతమందికి నమస్కారాలు అంటే అది జనసేన సంస్కారం ఒక పార్టీని నడపడం అంటే మీరు ఇక్కడ ఉండి నన్ను రమ్మంటే ఎలాగా మీతో వాళ్ళు కనిపించొద్దా మీరు పక్కన చూడండి కనిపిస్తాం ఒక పార్టీని నడపడం అంటే ఏంటి ఒక పార్టీని నడపడం అంటే వేల కోట్లు ఉండాలా ఏముండాలి ఒక పార్టీని నడపడానికంటే ఒక బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి ఆ సైద్ధాంతిక బలాన్ని ఆ సిద్ధాంతాన్ని బతికే వ్యక్తుల సమూహం ఉండాలి ఒక్కళ్ళు ఇద్దరు అలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అలా ఒక బలమైన ఒక పార్టీని నడపడం అంటే ఒక బలమైన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండటం ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్న ఇన్ని లక్షల మందితో కలిసి ఉండటం వారిని కలిపి ఉంచటం 2014లో ఏమాత్రం పూర్తిస్థాయి రాజకీయ అనుభవం లేని 6 మంది రాష్ట్ర కార్యవర్గంతో 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో 2014